ఆయుర్వేదం అంటే మానుష వైద్యం మూలికా వైద్యం ఆయుర్వేదం అసలు క్యాన్సర్ అనేది అసలు పెద్ద రోగమే కాదు మేడం నాకు తెలుసు అమ్మో క్యాన్సరా ఎవర్కైనా ఫ్రెండ్స్ లో బంధువుల వింటుంటేనే చాలా భయం అనిపిస్తుంది ఇప్పుడు ఆయుర్వేదిక్ లో మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయిపోయాక మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా చిన్న రిక్వెస్ట్ కూడా ఉంది సార్ సార్ ఇప్పుడు మా మూవీ యాక్టర్స్ అసోసియేషన్ ఉంది సార్ ఆ ఎప్పుడైనా మీరు వచ్చి క్యాప్ చేయగలరా క్యాన్సర్ ఉందని తెలిస్తేనే చాలు చాలా భయపడిపోతూ ఉంటారు లాస్ట్ డేట్ ఎప్పుడో తెలియదు చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇటు కుటుంబ సభ్యులు ఇటు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు బట్ క్యాన్సర్ వచ్చినా ఏం భయపడవద్దని క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధే కాదని ఇక్కడ పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ డాక్టర్ గారు బొమ్మ వెంకటేశ్వర రెడ్డి గారు చెబుతున్నారు అందుకే ఈ హాస్పిటల్ విశేషాలు తెలుసుకునేందుకు మా వారితో కలిసి నేను ఇక్కడికి వచ్చాను सो रही इप मैं हास्पिटल लपल्ल की वेली मिगता विशेषाल डाक्टर गार अड़ी तेसक నాకు ఈ హాస్పిటల్ గురించి చాలా మంది చెప్పారు నేను కూడా యూట్యూబ్ లో వేళ్ళకి సంబంధించిన వివరాలన్నీ చూశాను అందుకే మన పెద్దలు అంటారు ఆరోగ్యమే మహాభాగ్యమని కానీ ఇక్కడ ఉన్న డాక్టర్ గారు మాత్రం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుండా ఆయుర్వేదమే మహాభాగ్యమని అంటున్నారు ఆ డాక్టర్ గారే డాక్టర్ బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు మరి ఇంతటి అద్భుతమైన వైద్యం చేస్తున్న మన డాక్టర్ గారు డాక్టర్ బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారి తోటి ఈ ట్రీట్మెంట్ విశేషాలను తెలుసుకుందాం మేమందరం భయపడిపోతుంటా క్యాన్సర్ పేరు వినగానే అమ్మో క్యాన్సరా ఎవరికైనా ఫ్రెండ్స్ లో బంధువుల వింటుంటేనే చాలా భయం అనిపిస్తుంది ఆ ట్రీట్మెంట్ గురించి తలుచుకున్నా మనకు చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే కీమోథెరపీ రేడియేషన్ చాలా వాళ్ళు చేయించుకొని మా దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు చాలా భయంకరమైన ట్రీట్మెంట్ మనిషి చాలా శక్తి విహీనంగా కూడా అయిపోతారు ఆ ట్రీట్మెంట్స్ లో మరి మీ దగ్గర అసలు క్యాన్సర్ అనేది అసలు పెద్ద రోగమే కాదు మేడం నాకు తెలిసి కీమో రేడియేషన్ వల్ల మన ఇమ్యూనిటీ పోతుంది సార్ ఇమ్యూనిటీ ఎందుకు పోతుందంటే క్యాన్సర్ కణాలు చంపేటప్పుడు మిగతా కణాలు కూడా చనిపోతాయి అట్లా జుట్టు కూడా రాలిపోవడానికి మాడులో ఉన్న జీవ కణాలు చనిపోవడం కానీ మాడులో ఉన్న జీవ కణాలు మనకు కనపడుతున్నాయి కానీ జుట్టు రాలిపోతుంది మనకు అర్థం అవుతుంది మరి మిగతా ఆర్గన్స్ మీద ఉన్న జీవ కణాలు అండి అవి కూడా అట్లానే కులిపోతున్నాయి ఉప్పులు ఊరబెట్టిన తోలులాగా పోతున్నాయి అండి ఈ కీమో రేడియేషన్స్ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ప్రధానమైన ప్రాబ్లమ్స్ ఆయుర్వేదం అట్లా కాదండి ఇమ్యూనిటీని తీసుకొస్తూ వాళ్ళకి ట్యూమర్ ని బర్న్ చేయడం జరుగుతుంది ఓకే ఓకే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇప్పుడు మనం మొదటి స్టేజ్ లో ఎలా తెలుసుకోగలం అసలు క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు మనకని ఎలా తెలుస్తుంది చాలా సునిశ్చితమైన భావజాలంతో మన బాడీని మనం అబ్జర్వ్ చేసుకునే తప్ప తెలియదు ఓకే లేకపోయిన పక్షంలో ప్రతి సంవత్సరం ఒకసారి మనం టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం క్యాన్సర్ కు టెస్ట్లు ఉన్నాయి డాక్టర్ గారు ఓకే రకరకాలండి అంటే బయాప్సీ వచ్చేటప్పుడు ట్యూమర్స్ ఉన్న తర్వాత అసలు ట్యూమర్స్ ఉన్నాయా లేవా అనేది ట్యూమర్స్ రెండు రకాలు బీనైన్ ట్యూమర్స్ మాలిగ్నెంట్ ట్యూమర్స్ రెండు రకాలండి సార్ వీటిల్లో ఈ మాలిగ్నెంట్ ట్యూమర్ అనేది బయాప్సీ వల్ల తెలుస్తుంది కానీ అసలు ట్యూమర్ ఏముందా లేదని తెలియడానికి చాలా టెస్ట్ ఉన్నాయి ఐదు రోజుల్లో చనిపోతారు ఇంకేముంది తీసుకెళ్లిపోయిన తర్వాత రక్తపు వామిటింగ్స్ అయ్యే వాళ్ళు కూడా రీసెంట్ గా నేను మొన్న కూడా చూసాను పైప్ వేసిన వాళ్ళకి పైప్ తీసేసారు పది రోజుల్లో ఆయుర్వేద మెడిసిన్స్ వల్ల వేగవంతంగా పనిచేస్తుంది మూలిక ఇది రసవైద్యం కానీ చాలా మందికి డౌట్ ఉంటుంది ఇది స్లోగా పనిచేస్తుంది ఎక్కువ మంది ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు పనిచేస్తుంది రసభస్మాలు అయితేనే ఇప్పుడు మీ దగ్గర క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా వాళ్ళకి పథ్యం అది చేయాల్సి ఉంటుందా డైట్ ఫాలో అవ్వాలి ఉండదు మేడం ఏదైనా సరే రోగానికి పథ్యం తప్ప మందుకు పథ్యం ఉండదు ఏమైనా మనం డైట్ తీసుకోవచ్చు ఏ రోగం ఆయుర్వేదంలో చాలా మంది తెలియదు ఏంటంటే ఈ మందుకి పథ్యం ఉండదు ఆ మందుకి ఆ పథ్యం అనేది ఉండదు ఓకే పథ్యం దేనికైనా సరే రోగానికి ఇప్పుడు క్యాన్సర్ కారక జీవులకి ప్రోటీన్స్ కావాలి అందులో కూడా రెడ్ మీట్ లో ఉన్నటువంటి ప్రోటీన్స్ చాలా ఈజీగా హ్యాపీగా తింటాయి కాబట్టి మనం మాంసం తినొద్దంటాం మాంసం తినొద్దనేది క్యాన్సర్ పేషెంట్ కి ఆ జీవ కణాల కోసం తినొద్దంటాం అంతేగాని మన మందుల కోసం కదా మన మందులకి ఆ మాంసానికి సంబంధం ఈ రెండే రిలేషన్స్ లో ఏం తేడా రాదు కదా
మంచిగా మనం తింటూ మీ దగ్గర హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ వచ్చిన వాళ్ళకి మీ దగ్గర క్యూర్ 100% క్యూర్ అయ్యే ట్రీట్మెంట్ చాలా మంది ఉన్నారు మేడం, ఒక్కళ్ళిద్దరే కాదు కొన్ని ఇప్పుడు ఆయుర్వేదిక్ లో మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయిపోయాక మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? క్యాన్సర్ వచ్చిన తర్వాత మూల కణం దగ్గర ఎప్పుడైతే రూట్ కాస్ దగ్గర మనం ట్రీట్మెంట్ చేశామో మరొకసారి రావడానికి ఆస్కారమే లేదు 100%. ఎప్పుడు వస్తుంది అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని దెబ్బతీస్తూ 4 కోట్ల కణాలని 4000కి తీసుకొచ్చేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అల్లపతిలో, అది కీమో కావచ్చు, రేడియేషన్ కావచ్చు, ఎనీవన్ టార్గెటెడ్ థెరపీ కావచ్చు, ఎనీవన్ మన ఇమ్యూనిటీని దెబ్బతీస్తూ ఇదే క్యాన్సర్ కణం అనుకోండి, ఈ క్యాన్సర్ కణాన్ని 4 కోట్ల నుంచి 4000 తీసుకుని వస్తారు. మన ఇమ్యూనిటీ అనేది ఈ క్యాన్సర్ ని రక్షణ కవచం లాగా చుట్టూ అవగించేసి ఇది వ్యాపించకుండా చేస్తారు. అంటే జనరల్ గా ఇప్పుడు ఇంగ్లీష్ మందు వాడే వాళ్ళకి సార్ హెయిర్ లాస్ అయిపోతుంటుంది, కీమోథెరపీ వల్ల సార్ కనుబొమ్మలో హెయిర్ కూడా పోతుంది సార్. సో మీ మందుకి వాడితే హెయిర్ లాస్ అవుతా? హెయిర్ పోయిన వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి హెయిర్ వస్తుంది చెప్తారు, వస్తుంది. కానీ హెయిర్ ఎందుకు పోతుంది అనే మాటకి నేను చెప్పేది, ఈ లోపల ఉన్నటువంటి కుదురు భాగం లోపల సెల్స్ ఉంటాయి, జీవ కణాలు ఉంటాయి మొత్తం. ఈ జీవ కణం ఎప్పుడైతే చనిపోయే పర్సంటేజ్ పెరిగిందో, సపోజ్ ఇక్కడ 1 కోటి కణాలు ఉన్నాయి, ఈ 1 కోటి కణాలు చనిపోయినప్పుడు, కోటిలో కనీసం 80 లక్షలు చనిపోయినప్పుడు ఇది పేలవమైన చర్మం స్కిన్ అయిపోతుంది. అప్పుడు ఈ జీవం లేనప్పుడు వెంట్రుక ఊడిపోతుంది. అట్లా కీమో రేడియేషన్ వల్ల ఊడిపోవడానికి కారణం ఏంటి అంటే ప్రతి ఆర్గాన్ లో ఉన్నటువంటి సెల్స్ చనిపోతాయి మేడం, ప్రతి ఆర్గాన్ లోనే చనిపోతాయి. కానీ మనకి కనపడదు లోపల ఉండే ఆర్గాన్స్ బయట, కాబట్టి ఇక్కడ చనిపోతుంది కాబట్టి సేమ్ లోపల కూడా మనకి అదే అలాగే జరుగుతుంటుంది అని అర్థమవుతుంది మనకి, సింటమ్స్ ఇవే క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఏ ఏజ్ పిల్లల నుండి స్టార్ట్ అవుతుంది డాక్టర్ గారు? క్యాన్సర్ అనేది పుట్టిన దగ్గర నుంచి ఏ ఏజ్? తల్లిదండ్రి డిఎన్ఏ కాపీ చేసుకున్న క్రమంలో ఎర్రర్స్, ఆ ఎర్రర్ అనేది పిండస్థం నుంచి గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది. చిన్న రిక్వెస్ట్ కూడా ఉంది సార్. సార్ ఇప్పుడు మాది మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఉంది సార్, ఎప్పుడైనా మీరు వచ్చి క్యాంప్ చేయగలరా? తప్పకుండా చేస్తాను సార్, అందుకే నా దృష్టి. ఫిల్మ్ నగర్ మా ప్రెసిడెంట్ మా సెక్రటరీ గారు మాట్లాడి అంటే జస్ట్ మీరు వచ్చారనుకోండి, ఒక చిన్న ఆడకు కూడా రావాలి అని కోరిక పడుతుంది సార్. తప్పకుండా, అందుకోసం అవగాహన కావడం ముఖ్యం సార్. ఎందుకంటే క్యాన్సర్తో ఎవరు చనిపోరు సార్, అబద్ధం సార్. అది చాలా మంది నా దగ్గర కూర్చొని మీరు కానీ కూర్చుంటే నార్మల్ గా ఫ్రెండ్లీ ఇట్లా కాకుండా క్లియర్ గా చెప్తే మీరు అంటారు క్యాన్సర్ అసలు భయంకరమైన వ్యాధి కదా, క్యాన్సర్ వ్యాధి కాదు, క్యాన్సర్ వ్యాధి భయంకరమైన వ్యాధి అని భయపెట్టి డబ్బులు చేయడానికి ఉపయోగపడే మంచి అందమైన ప్లాట్ఫామ్. క్యాన్సర్ అంటే ఒక భూతం లాగా కనిపిస్తుంది మాకు. అసలు క్యాన్సర్ అనేది భూతమే కాదు. మీ దగ్గరకు వచ్చి క్యాన్సర్ అంటే ఇంత ఈజీగా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అని ఒక హ్యాపీ ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు చాలా భయపడిపోతూ ఉండేవాళ్ళం, ఇప్పుడు భయపడే అవసరం లేదు, హ్యాపీగా మనం ధైర్యంగా ఉండి చేయించుకోవచ్చు. ఇంకా మన డైట్ కూడా అవసరం లేదు, మంచిగా తింటూ చేయించుకోవచ్చు. ఇంకా కీమోథెరపీ, రేడియేషన్ ఇలాంటివి కూడా భయంకరమైన ట్రీట్మెంట్స్ లేకుండా మంచిగా తక్కువ ఖర్చుతో హ్యాపీగా చేసుకోవచ్చని మీ ద్వారా మాకు తెలిసింది. మీరు మా హైదరాబాద్లో ఉన్నారు అంటేనే మాకు ఒక మంచి బలం వచ్చేసింది డాక్టర్ గారు. అంటే చాలామంది మాకు ఫోన్ చేస్తుంటారండి సార్, అంటే మేము ఫలానా ఊర్లో ఉన్నాం సార్, మీరు హైదరాబాద్లో ఉంటారు కదా, మీ పేరు ఉంది కదా, మీరు రికమెండ్ చేస్తారా అంటారు. సో ఎందుకంటే ఇప్పుడు అక్కడ రికమెండ్ చేయడం కన్నా మీలాంటి వాళ్ళు రికమెండ్ చేస్తే వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది, వాళ్ళు రికవరీ అవుతారు. పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఉండదు. లేని వాళ్ళకి ఒకవేళ వాళ్ళు కట్టుకోలేదంటే నేను స్పాన్సర్ చేస్తాను కొంతమందికి. మీరు డెఫినెట్గా సార్, మీ స్పాన్సర్షిప్ లో మా స్పాన్సర్షిప్ కూడా ఉంటుంది సార్. గ్రేట్ డాక్టర్ గారు, నిజంగా అసలు మిమ్మల్ని కలవటం మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అసలు మేడం మీరు 10 మందికి సేవ చేస్తున్నారు, ఆ సేవ ఈ రూపంలో కూడా కొంత అవును 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 థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో అందరూ ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మీరు ఆరోగ్యంగా ఉండండి, ఇంకా మీ ఫ్యామిలీని కూడా ఆరోగ్యంగా ఉంచండి. బేసిక్గా క్యాన్సర్ అనే కాదు, ఏ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్స్ అయినా సరే ముందుగా రిలీఫ్ కోసం చూస్తుంటారు, తర్వాత తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ ఎక్కడుందా అని చూస్తుంటారు. ఇక్కడ క్యాన్సర్తో బాధపడుతున్న చాలా మందికి బెస్ట్ ట్రీట్మెంట్ను అందిస్తూ మంచి రిలీఫ్ని కలిగిస్తున్నారు. రిలీఫ్ ఇవ్వడమే కాకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్.
सो फ्रेंड्स मी फ्रेंड्स लो कानिवंडी बंधुल्लो कानिवंडी वाला फ्रेंड्स लो कानिवंडी एवरकैना कैंसर उंदनी तेलिस्ते पुनर्जन आयुर्वेद अंड सिद्ध हास्पिटल उंदनी वाळ्ळकि धैर्यं चेप्पंडी हास्पिटल नी विजिट चेयंडी इक्कड डाक्टर गारि चेत वेंटनी ट्रीटमेंट स्टार्ट चेयंडी मनतो पाटु मन चुट्टू उन्न वाळ्ळु कूडा हैप्पीगा हेल्तीगा उंडेलागा केर तीसुकुंदाम।